హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హసీనా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అమ్మమ్మల కాలంలో తయారు చేసుకునే పచ్చిపులుసు తయారు చేసుకుందాము. ఇప్పుడంటే పచ్చిపులుసు రెడీమేడ్గా అందరూ చేస్తున్నారు, కానీ ఆ టేస్ట్ అయితే ఉండట్లేదు. ఇదైతే అమ్మమ్మల కాలం నుంచి తయారు చేసుకునే విధానం అన్నమాట. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోవాలి. అందులోకి ఇప్పుడు ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయ ఉప్పు బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా వస్తుంది. చూడండి, ఇలాగా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఈ వాటర్ ఇలా రావడం వలన మనకి పచ్చిపులుసు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని వీటిని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నానపెట్టుకున్నాను. ఇప్పుడు దీని నుంచి మనం రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి 3 దాకా తీసుకున్నాను నేను. ఎందుకంటే మనం వేసుకున్న పచ్చిమిర్చికి కారం చాలు, ఇలా వేయించుకుంటే కొంచెం కారం వస్తుంది అన్నమాట బాగా. దీన్ని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కచ్చాబచ్చాక నూరుకోవాలి. చూడండి, ఈ విధంగా నూరుకొని ఇప్పుడు ఉల్లిపాయల్లోకి ఇది కూడా వేసేసుకోండి. అప్పుడు మనకి కారం సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పెట్టుకోవాలి. అలాగే సరిపడా వాటర్ పోసుకొని ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెడదాం. స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. పచ్చిపులుసుకి పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. అలాగే 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసుకోండి. కారం కోసం ఎండుమిర్చి వేసుకున్నాను. మెయిన్ పోపు వేసుకోవడానికి కారణం కూడా కారం కోసమే. ఎండుమిర్చి వేసుకోవడానికి పోపు వేసాను అన్నమాట. అంతే, ఇవన్నీ కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో సింపుల్గా పచ్చిపులుసు రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా మనం పచ్చిపులుసు తయారు చేసేసుకున్నాం. మన అమ్మమ్మల కాలంలో ఇలాగే తయారు చేసుకునేవాళ్ళు పచ్చిపులుసు. ఇప్పుడంటే రకరకాలుగా తయారు చేస్తున్నారు, కానీ ఇంతకుముందు అయితే ఇలాగే తయారు చేసేవాళ్ళు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.